హలో ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ బిజె బిజినెస్ చేసేటప్పుడు బనానాస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు మీకు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద కూడా చాలా ఫోకస్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొత్తం పని చేసేది వీళ్ళే మొత్తం కంప్లీట్ ఆ పంటని హార్వెస్టింగ్ వరకు తీసుకొచ్చేది వీళ్ళే కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీది ఉండాలి కంపల్సరీ ఇప్పుడు వీళ్ళలో ఏమైతుందంటే డిసబిలిటీ అయిపోతుంది అప్పుడప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయిపోతుంటాయి ఎంప్లాయీస్ కరెక్ట్గా రారు టైం అంటే అటువంటి అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి అయితే ఇటువంటి ఐటమ్స్ మీద హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా మీకు ఒక పెద్ద రిస్క్ ఉంటుంది దీని మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఎలా స్ట్రాటజీ పెట్టాలి దీనికి ఆ రిస్క్ తగ్గాలంటే డెవలప్మెంట్ ప్రాక్టీస్ గుడ్ పీపుల్ స్కిల్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ఫిస్ లాస్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్తోని ఉండేటప్పుడు కొద్దిగా మన ఎంప్లాయీస్ లాగా వా వాళ్ళతో ఉండాలి లేదంటే వాళ్ళు ఏదన్నా బ్రైట్ ప్రాక్టీసెస్ చేసిన అనుకోండి మీ పంట అనేది మొత్తం కుప్పైపోతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతోని మంచిగా ఉండి చేయాలి ఇవాల్యూట ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ లేబర్ అంటే లేబర్ ఒక్కటే వీళ్ళ మీదనే డిపెండ్ అన్నట్టు ఉండకుండా కొద్దిగా మీరు ఒక డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని కలిసి మాట్లాడి రెడీగా అన్నట్టు ఉంచుకోవాలి నెక్స్ట్ ప్రొవైడ్ అడ్వకేట్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయీస్ ఇప్పుడు వాళ్ళకి కూడా టైం టు టైం ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉండాలి కంప్లీట్ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉండాలి మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా మరియు వేరే టీమ్స్ ఉన్నాయి కదా ఆ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయిస్తూ ఉండాలి కంపల్సరీ కమ్యూనికేట్ విత్ ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రికగ్నైజ్ అండ్ రివార్డ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు మంచిగా పనిచేస్తే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి రివార్డ్ ఇవ్వండి వాళ్ళకి హ్యాపీగా ఉంచండి అది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇన్స్టేట్ ఇస్టేట్ ట్రాన్స్ఫర్ అండ్ బిజినెస్ సక్సెస్ ప్లానింగ్ వాళ్ళకి ప్లానింగ్ ప్లానింగ్ ఇవ్వాలి ఎలా చేయబోతున్నాము ఎలా ఉందన్నట్టు ఒక కూర్చొని మంచిగా ప్లానింగ్ ఇవ్వాలి ప్లానింగ్ చేస్తే వాళ్ళకి చెప్పాలి ఇంత మనకి ప్రొడక్షన్ ఉంది ఇంత బెనిఫిట్ అయితే మనకు మీకు కూడా బోనసెస్ కావచ్చు అలా కావచ్చు ఇవ్వడం జరుగుతుంది లేదంటే మీకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు అలా ఇవ్వడం జరుగుతుంది దాని గురించి డిస్కషన్ చేసినట్టయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తుంటారు వాళ్ళు మంచి హార్డ్ వర్క్ చేయాలి మంచి పంట రావాలంటే వాళ్ళు క్లీనింగ్ కూడా మంచిగా చేయాలి ఇప్పుడు చాలా చాలా చోట్ల ఏమవుతుందంటే అరపం అరటి పన్నెండు చోట్లలో ఎల్లో లీఫ్స్ పడి ఉంటాయి అక్కడే మొత్తం మొత్తం వేస్టేజ్ పడి ఉంటుంది కంప్లీట్గా అయితే వాళ్ళు క్లీన్ చేయలేదు అనుకోండి దాంతోని కూడా బ్యాక్టీరియా ఫామ్ కావడము అది మొత్తం పంటకి అంటించుకో అంటుతుంది దాంతోని కూడా ప్రొడక్షన్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ హ్యూమన్ రిసోర్స్ మీద మీరు కొద్దిగా ఫోకస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇది ఫోకస్ చేస్తేనే మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది జరుగుతుంది